రైతు సోదరులకు మా యొక్క ఒక మాకు విన్నపం విజ్ఞప్తి ఇంట్లో దగ్గర టెంకాయ చెట్లు పెంచుకునే వాళ్ళు ఉంటే ఈ విధంగా ఏ విధంగా పెంచుకోవాలి ఎలాంటి తెగులు నివారించాలి అనేటువంటిది చిన్న ఒక సలహాను నేను వివరిస్తాను దాని బట్టి గ్రామంలో ఈ యొక్క కొబ్బరి చెట్లు నాటుకొని పెంచుకునే వాళ్ళకి ఇంటి దగ్గర ఒకటి రెండు చెట్లు మొక్కలు పెంచుకునే వాళ్ళకి చిన్న సలహా ఇస్తున్నాను ఆ విధంగా సలహా మేరకు ఈ యొక్క చెట్టుకు పురుగు గాని ఏ విధమైనటువంటి తెగులు సోకకుండా ఏది కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువగా మొక్కను పెంచుకొని ఆరోగ్యంగా ఉంచుకొని ఎలాంటి పురుగు చీడలు లేకుండగా మంచిగా ఆరోగ్యంగా ఉండేటట్టు చిన్నగా ఒక చిన్న సలహా చెప్తాను ఆ విధంగా మీరు చేసుకుంటే డబ్బులు ఆదా అవుతది ఈ విధంగా మన యొక్క ఇంటి దగ్గర మనమే తయారు చేసుకోవచ్చని మా యొక్క మనవి అదే విధంగా మనకు ఈ యొక్క కొబ్బరి చెట్టుకు మందు పెట్టడానికి మెత్తటి బట్టను తీసుకొని ఈ విధంగా ఈ యొక్క బట్టను ఇక తుండ్రుగా చేసుకొని ఈ తుండ్రు ఈ విధంగా తయారు చేసుకునే విధానం మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క 4G గౌలీలు అనేటువంటివి ఈ విధంగా వేసుకొని తయారు చేసుకోవాలి ఫస్ట్ 200 గ్రాములు ఉప్పు తీసుకోవాలి ఆ మేర ఈ యొక్క 4G గుళ్ళలు ఒక 30 గ్రాముల దాకా ఇందులో వాడుకోవాలి ఆ తర్వాత 50 గ్రాముల పసుపును తీసుకోవాలి ఈ విధంగా వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ యొక్క క్లాత్ని ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి గుడ్డను ఈ విధంగా ముడి వేసుకోవాలి ఇదే విధంగా తయారు చేసుకొని ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి బ్యాగును ఈ యొక్క చెట్టుకు మధ్యలో ఈ విధంగా చుడి దగ్గర ఉంచవలెను ఈ విధంగా ఉంచవలెను ఆ తర్వాత ఈ విధంగా ఉప్పు కింద ఒక ప్లాస్టిక్ కవర్ లో పోసుకొని ఈ విధంగా కలుపుకొని దాంట్లో 4G యొక్క గుల్కలు ఈ విధంగా వేసుకొని ఇలా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసి మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి కలుపున్న తర్వాత దాంతో పాటు మన యాంటీబయాటిక్ అనేటువంటివి పసుపును కూడా ఒక పసుపును కూడా ఒక ప్యాకెట్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని బాగా అంతటి కూడా అంటుకునేటట్టు కలిపి ఈ విధంగా కలిపి తయారు చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసిన తర్వాత మొక్కకు ప్రతి ఒక్క దబ్బను ఆ విధంగా రెమ్మలు ఈ విధంగా కొద్ది కొద్దిగా కలుపుకొని కొద్ది కొద్దిగా ప్రతి ఒక్క రెమ్మ దగ్గర ప్రతి ఒక్క దబ్బల పైన పోసి పెట్టడం వలన ఎలాంటి చీడ పురుగులు కానీ కీటకనాశిని కానీ మొక్క కూడా ఎలాంటి హానికరం లేకుండా ఆ విధంగా ఇలా తయారు చేసుకొని పూసిన తర్వాత ఆ యొక్క రెమ్మలను ఇలా ఉంచి ఈ రెమ్మల మధ్యలో ఇలా ఉప్పును ఆ యొక్క యాంటీ కలిపినటువంటి పసుపును పెంచి గోళీను ఈ విధంగా వేసుకోవాలి ప్రతి 2 నెలలకు ఒకసారి
లేదంటే మున్నెలకు ఒకసారి తయారు చేసుకొని ఇలా మొక్కల రెమ్మల మధ్యన దబ్బల మధ్యన వేసుకోవడం వల్ల ముఖ్యంగా ఆరోగ్యంగా ఉంటది. ఇలాంటి చీడ పురుగులు లేకుండగా మంచిగా ఆరోగ్యంగా పెరుగుతుంది ఈ మొక్కను ఇలా తయారు చేసుకోవాలి.